ముందుగా తిరుపతి నుంచి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సూపర్ న్యూస్ అయితే ఉంది అదే లాస్ట్ లో చెప్తాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రీసెంట్ గా మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయింది నన్ను సపోర్ట్ చేసి ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ వినాయక చవితి రోజు మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి నేనైతే మొత్తం ఊరంతా తిరిగేసి ఎక్కడెక్కడ రకరకాల బొమ్మలు అని మొత్తం ఎత్తుక్కుంటూ వచ్చేస్తాను అలా ఈ రోజు తిరుపతి మొత్తం తిరిగి కొన్ని రకరకాల బొమ్మలు అయితే కనపచ్చాయి దాంట్లో కొన్ని అయితే వీడియో తీసి మీకోసం చూపిస్తాను చూడండి ఈ స్వామివారు వచ్చేసి రెడ్డి రెడ్డి కాలంలో లో రోడ్డు పక్కనే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ లో నుండి వినాయక స్వామి రూపం అనమాట నిజం చెప్పాలంటే దేవుని మనం ఎంత డబ్బులు పెట్టి కొని తెచ్చినా కూడా ఆ దేవునిలో కల లేకపోతే ఆ రూపానికి అందం రాదు ఈ చిన్న టెంపుల్ లో ఈ స్వామివారి చూసినప్పుడు అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది రెండు కళ్ళు సరిపోలేదు అనమాట స్వామివారి చిన్న విగ్రహానికి అసలు సూపర్ గా డెకరేషన్ చేసేసారు స్వామివారి మొత్తం అయితే స్వామివారి చుట్టూ తెల్లం కనిపించేదంతా స్వామివారి గవ్వలతో అతికిచ్చారు స్వామివారి చుట్టూ అలంకరణ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి మొత్తం పూలతో నింపేశారు ఆ చిన్న టెంపుల్ అంతా నాకైతే చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సెకండ్ వినాయక ఇది వచ్చేసి యాదవ స్ట్రీట్ లో ఉంటుంది వీళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా చాలా డిఫరెంట్ గా అయితే రెడీ చేస్తుంటారు ఈ ఇయర్ కూడా చాలా డిఫరెంట్ గా రెడీ చేశారు లాస్ట్ ఇయర్ వచ్చేసి టెంకాయలు వినాయకుడు పెట్టారు అంత ముందు కాయిన్స్ తో వినాయకుడిని రెడీ చేశారు ఆ వీడియో కూడా ఉంది మీరు కావాలనుకుంటే చూడొచ్చు మన ఐ కార్డ్ లో గానీ ఎండ్ గానీ ఇస్తారు ఈసారి ఈ స్వామివారి రూపం రెడీ చేయడానికి దాదాపు పదిహేడు వందల అష్టలక్ష్మి రాగి చెమ్ములు అయితే వాడారు అలాగే ఈ స్వామివారి ఎత్తు దాదాపు పదహైదు అడుగులు ఈ స్వామివారిని రెడీ చేయడానికి లాస్ట్ పండగ రెండు రోజుల ముందు రెడీ చేశారు స్వామివారి రూపం రెడీ చేయడానికి దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అయింది ఈ రూపంలో రకరకాల రాగి చెమ్ములు అయితే ఉన్నాయి దాంట్లో ప్లెయిన్ ఉన్నాయి డిజైన్ ఉన్నాయి ఒక్కటి మాత్రం చాలా చాలా స్పెషల్ గా స్వామివారి కడుపు మీద ఉన్నది చాలా స్పెషల్ అయింది అది పూర్తిగా వెంకటేశ్వర స్వామి నామాలతో చేశారు పసుపు ముంద పెట్టి రూపాయి కాయని పెట్టి అతికిచ్చేస్తారు ఎందుకంటే స్వామివారి దిష్టి తగలకుండా కడుపు కళా పెడతారు రూపంలో అక్కడక్కడ వెండి వస్తువులు కూడా ఆడారు అదే స్వామివారి చెవులకు మాత్రం అమ్మవారి రూపం వెండివి వీడియో స్టార్టింగ్ లో నేను ఒక మాట అయితే చెప్పాను సూపర్ న్యూస్ అనేసి అదేంటో అనుకోవద్దండి ఈ స్వామివారి నిమజ్జన రోజున ఇక్కడ వాళ్ళందరికి తొమ్మిది రోజులు పూజ చేసి పదిహేడు వందలు ఉన్న రాగి చెంబులన్నీ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ పనిచేస్తారు తెలిసి ఇవి చాలా మందికి దొరకపోవచ్చు ఎందుకంటే అయితే కొట్టుకుంటారు సబ్స్క్రైబర్లు అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తొమ్మిదో రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి అలాగే మూడో వినాయకుడు అనమాట ఇది వచ్చేసి దొడ్డాపురం వీధిలో ఉంటుంది మీరు చూడగానే ఈ స్వామివారి ఏదాంతో అలంకరించారో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ స్వామివారు ఐదు అడుగుల నుంచి ఏడు అడుగులు అయితే ఉంటారు పూర్తిగా నెమలి తో అలాగే మీరు ఇలాచీలతో రెడీ చేశారు ఇలాచీలు అంటే తెలుగులో మన యాలకలు అంటాం కదా ఆ యాలకలతో అయితే పూర్తిగా రెడీ చేశారు ఈ స్వామివారి రెడీ చేయడానికి దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు అయిందంట ఓన్లీ స్వామివారి రెడీ చేయడానికి స్వామివారి రూపానికి అతికించడానికి దాదాపు ఏడు కేజీల ఇలాచీలు అయితే వాడారు అలాగే రెడీ చేయడానికి దాదాపు ఐదు రోజులు టైం అయితే పట్టింది మనం దూరం నుంచి చూస్తే అస్సలు కనుక్కోలేము ఏదాంతో రెడీ చేశారో అని ఎక్కడికి వస్తే మాత్రమే తెలుస్తుంది వేడితో రెడీ చేశారో అని ఈ స్వామివారిని కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇవి చాలా చిన్న చిన్నవి కానీ డిజైన్ చేసుకుంటూ వచ్చారు చూడడానికి చాలా అందంగా ఉంది నాలుగో వినాయకుడు అనమాట ఇప్పుడు చూపించిన వాటికల్లో చాలా చాలా స్పెషల్ అయింది చూసినప్పుడు దాంట్లో ఏముంది అనుకోవచ్చు చాలా స్పెషల్ అయిన వినాయకుడు అనమాట దాదాపు పదివేల తమలపాకులతో ఈ స్వామివారిని రెడీ చేశారు ప్రకృతితో కూడా మనం వినాయక స్వామి బొమ్మలు రెడీ చేసి పూజించవచ్చు అని చెప్పి ఇలా రెడీ చేశారు దాదాపు పదివేల తమలపాకులు పసుపు సున్నంతో కలిపి ఇలా స్వామివారి రూపం అయితే రెడీ చేశారు స్వామివారి నిమజ్జనం రోజున ఇక్కడికి వచ్చిన భక్తులు అలా తీసి అందరికి పంచి పెడతారు ఇది వచ్చేసి తుమ్మల గుంటలో ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ వినాయకుడు దాదాపు ఆరు వస్తువులతో అయితే ఈ స్వామివారిని రెడీ చేశారు స్వామివారి రూపం రెడీ చేయడానికి నాలుగు వందల రాగి చెమ్ములు నాలుగు వందల కొబ్బరికాయలు ఎనిమిది వందల మొక్కజొన్న యాభై చెరుకులతో ఈ స్వామివారిని రెడీ చేసి అలాగే స్వామివారి ముఖానికి ఇత్తడి కోటింగ్ ఉన్న చెమ్ములు కూడా వాడారు అవి బాగా అనిపించాయి నాకు చూడడానికి ఈ స్వామివారిని రెడీ చేయడానికి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చయింది మూడు రోజులు టైం కూడా పట్టింది రెడీ చేయడానికి నిమజన రోజున ఇక్కడికి భక్తులు భక్తులందరూ ఐదు వందల ఒక్క రూపాయి ఇచ్చి ఆ చెమ్ములు ఆ టెంకాయ తీసుకెళ్లచ్చు ఎవరికైనా ఆ స్వామివారి రాగి చెమ్ములు కావాలనుకుంటే రోజున అక్కడికి వెళ్లి ఐదు వందల ఒక్క రూపాయి కట్టి తీసుకెళ్లొచ్చు ఈ స్వామివారి అడ్రస్ వచ్చేసి ఆర్సీ గేట్ పక్క సందులోనే ఉంటుంది చిన్న సందులో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి